హలో ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు బ్లాగ్. 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫుల్ డే మీల్ ప్లాన్ చూపిస్తున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి, 8 అవర్స్ మాత్రమే తినాలి. 16 అవర్స్లో మనం వాటర్ మాత్రమే తీసుకోవాలి, ఇంకా ఏ ఫుడ్ గ్రీన్ టీ కానీ కాఫీ కానీ ఏం తీసుకూడదు, ఓన్లీ వాటర్ తీసుకోవాలి. ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారనుకోండి, వారంలో 3-4 కేజెస్ ఈజీగా తగ్గిపోతారు. సో మార్నింగ్ నేను ఎప్పుడు హెల్తీ డ్రింక్తోనే స్టార్ట్ చేస్తాను. 10కి నా ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. 10కి 10:05కి అలా నేనేం చేస్తాను అంటే ఏదో ఒక హెల్తీ డ్రింక్ తీసుకుంటాను. నాకు ఈ డ్రింక్ చాలా ఫేవరెట్ అయింది. సో ఇది నాకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అయింది. దాల్చిన చెక్క, మిరియాలు, కొద్దిగా అల్లము, పసుపు వేసి ఆ నీళ్ళని బాగా మరిగించి తీసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. 10 నుంచి 10 తర్వాతనే నేను హెల్తీ డ్రింక్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి 6 లోపల నా డిన్నర్ ఫినిష్ చేసేస్తాను అనమాట. సో 10కి ఎగ్జాక్ట్గా నేను 10:05కి అలా హెల్తీ డ్రింక్ తీసుకుంటాను. ఈ డ్రింక్ నాకు చాలా బాగా నచ్చింది. సో దీంట్లో కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు, అల్లము, పసుపు వేసి బాగా మరిగించి లో ఫ్లేమ్లో పెట్టి ఆ డ్రింక్ని ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటుంది, వెయిట్ బాగా రిడ్యూస్ అవుతారు. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను డ్రింక్ హెల్తీ డ్రింక్ తాగేసిన తర్వాత ఒక 30 మినిట్స్ వరకు వర్కౌట్స్ చేస్తాను. ఏదో ఒక వర్కౌట్స్, మీకు తెలిసిన ఎక్సర్సైజెస్, వర్కౌట్స్, యోగా ఏదో ఒకటి చేయండి. దాని తర్వాత నేను ఏదో ఒక స్మూదీ కానీ మోస్ట్లీ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ వెజిటేబుల్ జ్యూసెస్తోనే స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే నేను స్పినాచ్ తీసుకున్నాను. స్పినాచ్, కుకుంబర్, గ్రీన్ యాపిల్, కొంచెం ఆమ్లా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లో జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసేయండి. పల్ప్తో తీసుకుంటే అంత టేస్ట్ ఉండట్లేదు, అందుకే నేను పల్ప్ అవాయిడ్ చేసి ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. దీనివల్ల మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. వీక్లో 2-3 టైమ్స్ తీసుకొని చూడండి. అంటే నేను వీక్లో 2 టైమ్సే తీసుకుంటున్నాను, ఎక్కువసార్లు తీసుకోవట్లేదు. స్కిన్ అనేది చాలా చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ఒక చపాతి, ఇది వచ్చి ఆకుకూర, ఏదో ఒక ఆకుకూర తీసుకోవడానికి ట్రై చేయండి. వీక్లో 4-5 టైమ్స్ ఆకుకూర తీసుకోండి. నెక్స్ట్ కాకరకాయ పులుసు, ఇలా ఒక చపాతి తీసుకొని కర్రీస్ ఎక్కువ తీసుకోండి. మీరు వెజిటేబుల్స్ ఎంత తిన్నా ఏం కాదు, రైస్ అవాయిడ్ చేయండి. నేను ఇలానే ప్లాన్ చేసుకుంటాను, వెయిట్ అనేది చాలా బాగా లూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్కి ఒక గోవా, ఒక జామకాయ 1 లేదా 2 తీసుకున్నాను. దీనివల్ల మనకి కాన్స్టిపేషన్ బాగా తగ్గుతుంది, బాగా డైజెస్ట్ అవుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జామకాయ మనకి చాలా ఈజీగా దొరుకుతుందన్నమాట. చాలా వరకు చెట్ల అంటే ఇంటి దగ్గర ప్లేస్ ఉండే వాళ్ళు చెట్లు నాటుకొని చెట్లలోనే ఈజీగా దొరుకుతుంది. కానీ ఈ ఫ్రూట్ని అంత ఇష్టపడరు. జామకాయని, బనానాని, పప్పాయని వీటిని అంత ఎక్కువ ఇష్టపడరు. కానీ వీటి వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం ఇంపోర్టెడ్ ఫ్రూట్సే, స్ట్రాబెర్రీ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇలా ఇంపోర్టెడ్ బయట కంట్రీస్ నుంచి వచ్చే వాటికే మనం ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటాము. కానీ మనకు అవైలబుల్లో ఉండే ఫ్రూట్స్ కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. సో వాటిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈవినింగ్ నేను 6 లోపలే ఫినిష్ చేసేసుకుంటాను డిన్నర్ని. సో ఈరోజు ఏం తీసుకున్నానంటే నేను రాగి పుట్టు తీసుకున్నాను. ఇది ఆవిరిలో ఉడుకుతుంది కదా, చాలా మంచిది. సో రాగి తీసుకోవడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఇది మంచి క్యాలరీస్ వచ్చి దీంట్లో తక్కువగా ఉంటుంది. సో క్యాలరీస్ తక్కువ ఉంటుంది, మనకి స్టమక్ ఫిల్ అవుతుంది. సో వేడి నీళ్ళు కొద్దిగా వేడి చేసుకొని రాగి పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కొద్దిగా మాయిశ్చరైజర్ ఉండేలాగా చూసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఈ పుట్టు మేకర్లో మనం ముందుగానే కొబ్బరిని కొద్దిగా గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ కొబ్బరి ఇలాచీని ఫస్ట్ బేస్గా వేసి తర్వాత మళ్ళీ రాగి పిండిని కలుపుకున్నాం కదా, అది మళ్ళీ కొద్దిగా కొబ్బరి, అలా 2-3 టైమ్స్గా అలా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 10 మినిట్స్ ఆవిరిలో ఉడికితే సరిపోతుంది. దీన్ని నాటు చక్కెరతో మనం మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది ఆల్రెడీ చాలామంది ట్రై చేసి ఉంటారు. మీరు ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఇలా పుట్టు చాలా రకాలుగా చేయొచ్చు అన్నమాట. సో ఇంత ఈరోజు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా రాగి పుట్టునే కాకుండా మనము చాలా సద్దలతో, జొన్నలతో, నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. నాకు అన్నిటికన్నా రాగి పిండితో చేసేది చాలా ఇష్టము. సో వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.